బ్యాక్డోర్ తెలుగు మూవీ రిలీజ్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ మూవీలో హీరోగా తేజ, హీరోయిన్గా పూర్ణ యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి కరీ బాలాజీ రచన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బి శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదైతే టైలు చూస్తాం మేము, ఎంత బాగుందంటే యాక్చువల్లీ పోస్టర్ చూస్తేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు రిలీజ్ టైం కూడా మీరు అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి హ్యాపీ. మంచి పాయింట్ అండి, మీ లేడీస్కి బాగా నచ్చే పాయింట్. ప్రస్తుతం ప్రతి మహిళ ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పాయింట్, ఒక ఇన్నర్, ప్రతి వ్యక్తికి ఒక ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి, అవి వ్యక్తపరచుకునే చోటు లేని పక్షంలో చాలా కుమ్ములు కుమ్ములు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం వస్తుంది. అలాంటి అవస్థ పడే ఒక మహిళ ఎలా స్ట్రగుల్ అయ్యింది, దాన్ని దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడింది, అసలు ఆవిడ ఇన్నర్ ఫీలింగ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసింది అనే అంశంతో వస్తున్న సినిమా బ్యాక్డోర్. ప్రేక్షకు ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చే సినిమా. డెఫినెట్లీ మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, ప్రతి మహిళా ప్రేక్షకుడికి ఈ సినిమా వస్తుందని రీచబిలిటీని చేయండి. రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఫీలింగ్ గుడ్. ఇంకా ఏముందండి, అంటే లక్కీ అండి. దాని ఆ విషయం వరకు అయితే వెరీ లక్కీ. అంటే సీనియర్ కన్నా పూర్ణ గారి గురించి చెప్పుకోవాలంటే షీఈ్ అ గ్రేట్ యాక్ట్రెస్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా తక్కువ మంది యాక్ట్రెస్లు ఉంటారు, ఎక్కువ కష్టపడరు. పబ్లిసిటీ వరకు అప్పాజీ గారికి మేము చాలా ఎన్ని వందల సార్లు థ్యాంక్స్ చెప్పినా చాలదండి. ఎందుకంటే అప్పాజీ గారు నాట్ యాజ్ అ పిఆర్ఓ, ఇది నా సొంత సినిమా అని ఫీల్ అయ్యి ఎవ్రీడే ఏదో ఒక న్యూస్ పేపర్లో, ఏదో ఒక న్యూస్ ఛానల్లో, ఏదో ఒక వెబ్ ఛానల్లో ఎవ్రీడే నా సినిమాని, నా ఫోటోలని నేను చూసుకోవడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉండేవాడిని. బహుశా ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ రేంజ్ మాకు అప్పాజీ గారు ఇచ్చిన రేంజ్ బహుశా వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే ఎవ్రీడే ఏదో ఒక ఫోన్ కాల్ ఆయన వల్ల ఇండస్ట్రీలో చాలామందికి తెలియడం.